iDream. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన రోజు నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. అయితే వీరు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులుగా మారిన విషయం తెలిసిందే. జూన్ 20న ఉపాసన 12 ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ రోజు మెగా ప్రిన్సెస్ కు బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఉపాసన తల్లి గారింట ఈ వేడుకను నిర్వహించారు. తాజాగా మనవరాలి పేరును చిరు అధికారికంగా అభిమానులతో పంచుకున్నాడు. మరి మెగా ప్రిన్సెస్ పేరు ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా? లేట్ చేయకుండా ఆ నేమ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ట్విట్టర్ వేదికగా చిరు తన మనవరాలి పేరును అభిమానులతో షేర్ చేసుకున్నారు. చిన్నారిని క్లాత్ ఉయ్యాల్లో పడుకోబెట్టిన ఫోటోను షేర్ చేస్తూ ఇక పాప పేరును క్లిన్కారా కొనిదెలుగా నామకరణం చేశారు. లలిత సహస్రనామం నుంచి ఈ పేరును తీసుకున్నాం అని రాసుకొచ్చారు. క్లిన్కారా ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుందని, దివ్యమైన తల్లి శక్తి యొక్క అత్యున్నత శక్తిని నిక్షిప్తం చేస్తుంది, దానికి శక్తివంతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ లక్షణాలు అన్ని లిటిల్ ప్రిన్సెస్ తన వ్యక్తిత్వంలో వస్తాయని, ఆమె పెరిగే కొద్దీ తనలో ఇముడ్చుకుంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఆ పేరు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక పేరు చాలా బాగుందని మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.